ప్రతి పేదవాడికి సొంతింటిని నిర్మించి ఇవ్వాలి అన్నదే టీడీపీ లక్ష్యమన్నారు పిఠాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మ. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటా తిరిగి సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు వర్మ. నియోజకవర్గంలో చేసిన అభివృద్దిని చూసి ప్రజలు ఓటు వేయాలన్నారు. వచ్చింది ఎమ్మెల్యే గారికి మీ వీరమ్మానండి. పల్లెటూరులో అన్ని గ్రామాల్లోనూ కూడా డ్రైనేజీలు వేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. మేము కూడా తెలియజేశాం. పిఠాపురం పట్టణానికి మరి 13వ వార్డు తిరుగుతున్నాం, 13, 11. మరి ఈ వార్డుల్లో కూడా విశేషమైన స్పందన ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చాక ఇంత అభివృద్ధి ఎక్కడా జరగలేదు. రాబోయే రోజుల్లో భూగర్భ డ్రైనేజ్ వేస్తా అన్నారు. అది ఎంత త్వరగా మీరు చేయాలి, మీకు ఎలక్షన్ అయినట్టునే అని చెప్పి ప్రజలందరూ ఆశిస్తూ ఉన్నారు. అదేవిధంగా అర్బన్ హౌజింగ్ వచ్చేసరికి 4000 ఇల్లు కడుతున్నాం, పేదవాళ్ళందరికీ ఇల్లు ఇస్తున్నాం. అదేవిధంగా హౌసెస్కి సంబంధించి 1000 మందికి 20 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, అదేవిధంగా మరి ఇన్ని రకాలుగా అభివృద్ధి చేసాం, హాస్పిటల్స్ కానీ ఇవన్నీ అభివృద్ధి చేసాం. మరి కేంద్రంలో గద్దె దించాలంటే ఎంపీలందరినీ గెలిపించుకోవాలి. మా కాకినాడ పార్లమెంట్ సభ్యులు చలమశెట్టి సునీల్కి, అలాగే పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వర్మకి 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద వేయవలసిందిగా కోరుతాను.